నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కొయ్యాడ శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పరకాల మండలం ఎంపీపీ స్వర్ణలత మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఓకే, కానీ పోయానా? జై కాంగ్రెస్. అన్న 1 మినిట్. ఈరోజు లేదు ఇక్కడ, ఏం లేవు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారం పట్టి ఇప్పినటువంటి తెలంగాణ ప్రజలందరూ ఈరోజు ఈ ఘనత అంతా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ మోసం చేసిండు కాబట్టి ఇవన్నిటిని కూడా మనం అవలంబించుకొని మేము రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, కార్మికులకు, కర్షకులకు, పేద ప్రజలందరికీ కూడా సమాన న్యాయం చేసే విధంగా, అందరికీ హక్కులు కల్పించే విధంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకుపోయి వారికి సక్రమంగా అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ముందుండి ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రేపు ఇంకింత పేదలకు అందుబాటులో ఉండే విధంగా, సంక్షేమ పథకాలు వాళ్ళకు అందే విధంగా పూర్తి స్థాయి పార్టీ ఆధ్వర్యంలో పరకాలలో ఈరోజు సోనియమ్మ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడి కార్యకర్తలు, అదేవిధంగా కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మిత్రుడు కొయ్యాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల గృహాల మధ్య ఈ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు నిన్న 100 ఏళ్ళు ఆయుధారోగ్యాలతో, అష్టాలతో ఉన్నత పదవులు అలంకరిస్తూ ప్రజలకు సేవ, ఈ భారతదేశ ప్రజలకు సేవ చేసే అధికారం వారికి కలిగించాలని వారి ఎన్నో మనసుతో తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ఇదే రోజున తన పుట్టినరోజు కారణంగా డిసెంబర్ 9 తారీఖు తెలంగాణను ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. వారికి త్వరగా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.